ఒక 15 సంవత్సరాలు కాంగ్రెస్లో, ఒక 15 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మీరు ఇందాక చెప్పిన మీ మాటలు చెప్పండి, కమాన్ దాస్తాల నుంచి ఒక్కపోత నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛ పీల్చుకొని కాంగ్రెస్లో చేరాలనే డిమాండ్ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఉంది. రాష్ట్ర ప్రజలకి ఈ రెండు పార్టీలను చూసిన ఒక మాజీ డిప్యూటీ సీఎంగా, ఒక సుదీర్ఘకాలం 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తిగా, నాయకుడిగా రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంలో ఏం చెప్పదలుచుకో సూటిగా? సో తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వము కుటుంబ పాలన లెక్క అడిగి తెలంగాణ ప్రజలను వంచించింది, మోసగించింది, తర్వాత అభివృద్ధి ఆమెడ దూరం పెట్టి అప్పుల పాలు చేసింది. సో అప్పు ప్రతి ఒక్క దానికి అప్పు తీసుకొచ్చి ఇవాళ మిషన్ భగీరథ అంటే 40,000 కోట్ల రూపాయల అప్పు. సో ఎక్కడన్నా కనిపిస్తుంది అంటే రోడ్లని పగులగొట్టు ఉంటాయి, ఏ ఇంటికి నీళ్లు పోవు, నల్ల ఉంటుంది, నీళ్లు మాత్రం చేస్తే ఘోరంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడే నల్లలు పెడతారు, పోతుంటే రోడ్డు నుంచి వెళ్ళి వెహికల్ పోకుండా ఒక కారు పోలేని పరిస్థితి, మధ్యలో రోడ్ అంతా కట్ అయి ఉంటుంది, దానికి మళ్ళీ సీసీ పోయారు. సో మొత్తం అన్ని రోడ్లు, ఎందుకంటే ఇంటింటికి అన్నప్పుడు ప్రతి దగ్గర సీసీ రోడ్లు ఉన్నాయి కదా, ప్రతి దాన్ని పగలగొట్టేసి ఎక్కడికక్కడ, ఎక్కడైతే నీకు తాగునీరు అవసరం ఉండదో అక్కడ చేయక మొత్తం అడగకుండా కూడా అప్పు తీసుకురావాలన్నట్టే అప్పు కోసమే ప్రాజెక్టు తీసుకొచ్చి దాంట్లో లావాదేవీలు కథా కార్యక్రమం అవినీతి చేసే కార్యక్రమం చేసుకొని అట్లా ప్రజల మీద భారం, దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజల మీద భారం ఉన్నది. సో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నిజం చెప్పాలంటే కత్తి మీద సామ్ లెక్కనే ఉన్నది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి, అమలు చేయాలి, పథకాలు అమలు చేయాలి. తెలంగాణలో మంచి పాలన అందించబోతుండే రేవంత్ రెడ్డి చాలా డైనమిక్ డిసిషన్స్, తర్వాత నిజం చెప్పాలంటే ఒక రెడ్డి బిడ్డ అయ్యండి అన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అతను వాహనాలను, ప్రభుత్వ వాహనాలను వాడుకోవచ్చు, తర్వాత ఇంటి దగ్గర నుంచి వెళ్ళే రావచ్చు, ఒక ఎస్సీ ఒక ఎస్టీకి ప్రగతి భవన్ రెసిడెంట్స్గా అప్పచెప్పడం, తర్వాత ప్రజలకు నియామకాల్లో కూడా ఒక సామాజిక, అదేవిధంగా సామాజిక బాధ్యత, అదేవిధంగా వాళ్లకు కూడా అంటే ప్రజలు కూడా వచ్చి వాళ్ళ విన్నపాలు ఇచ్చడానికి ఆ కంచె ప్రజాపాలన కోసము ఆ కంచె మొత్తం తొలగించడం అనేది నిజంగా గడిని కూలగొడతానంటే మొత్తం కూలగొట్టేసి స్వేచ్ఛగా లోపలికి పోయి కాదు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రోజు ఉదయం ఇంట్లోకి వెళ్ళి వచ్చినప్పుడు నాయకులను కలిసేది ఒక గంట సేపు, వాళ్ళతో ఒక గంట గంటన్నర సేపు కలిసి రోజు గంట 2 గంటలు ప్రజలతో ఉండే. నేను అన్ని చేస్తున్నా కదా, నా దగ్గరికి ఎవరు రావద్దు, నేను అన్ని చేస్తున్నా కదా, ఎవరు ఉద్యమం చేయొద్దు, ఎవరు చేయొద్దు, చేస్తే నేనే చేయాలి, నేనే ఇస్తాం, ధర్నా చౌకను ఎత్తేసే కార్యక్రమాలు. తర్వాత సీఎంను చూద్దామనేంత చాలామంది, పనులైనా కాకుండా సీఎంకు ఇచ్చినమనే సంతోషం ఉంటుంది, సీఎంను కలిసిననే సంతోషం ఉంటుంది, సీఎం పలకరిస్తే బాగుంటుంది అనే ఉంటుంది. అంటే ఇవ్వరు లేకుండా, ప్రజాపాలన లేకుండా మొత్తం నిరంకుశ పాలనకు పరాకాష్ట అయ్యే ఇలా మరి బీఆర్ఎస్ పార్టీ పతనమైపోయింది. తప్పకుండా రాబోయే రోజులు ఇంకా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా మరి ఎంత చెడ్డ రోజులు వస్తాయో చూడాలి. రైట్, చూద్దాం. థ్యాంక్ యూ రాజయ్య గారు, తను మీకు ఉన్నటువంటి అనుభవంతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎలా జరిగినాయి, రేపు ఎలా ఉండబోతాయి, అదేవిధంగా తాను వ్యక్తిగతంగా ఏ రకంగా వివక్షత గురయ్యాడు, తనతోపాటు మాదిక సామాజిక వర్గం మరీ ముఖ్యంగా బీఆర్ఎస్లో ఏ రకంగా వివక్షత గురయ్యారు అనేటువంటిది చెప్పారు. ఎప్పుడు కూడా కనీసం పిలిచి మాట్లాడి పదవి ఇవ్వనప్పుడు కానీ, పదవి తీసేసేటప్పుడు కానీ, టికెట్ ఇవ్వనప్పుడు కానీ, డిప్యూటీ సీఎంగా తీసేటప్పుడు కనీసం పలకరించి కనీసం ఇదని లేదు, పైగా వాళ్లే తమ తప్పును గుర్తించి మళ్ళీ గౌరవిస్తామని కూడా కనీసం గౌరవం లేదు. ఆ ఒక్కపోత నుంచే తాను పార్టీని వీడాను అనే